ఈరోజు ముచ్చట సమ్నక్ పండగ గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం ఎలగడప గ్రామానికి చెందిన మలావత్ బిక్షపత్ నాయక్ ఈ నెల 14వ తేదీన టెలిఫోన్ ద్వారా రేడియో నేస్తం కే శాలినితో చెప్పిన ముచ్చట. నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఏం పండగ అది? సమ్నక్ మేడం, లంబాడి జన పండగల్లో ఇదొకటి. ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎందుకు చేస్తారు? లంబాడి గిరిజనులు తరతరాలుగా జరుపుకునే పండుగలలో సమ్నక్ అనేది ఒక పండుగ. ఇది వర్షకాలం ప్రారంభంలో మృగశిర కార్తి ప్రవేశించగానే వచ్చే ఆదివారం లేదా మంగళవారం నాడు మా కులదేవత మేరమ్మ దేవతను పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటాము. ఈ పండుగను జరిపే క్రమంలో తండాలోని పెద్ద మనుషులందరూ, అంటే ముఖ్య వ్యక్తులైనటువంటి నాయక్, కారోబార్, డావుల సమక్షంలో తండవాసులందరూ ఈ పండుగని తండ ముందర ప్రాంతంలో, అంటే తూర్పు దిక్కున ఊరికి కొంత ముందు భాగంలో అందరం వెళ్ళేసి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కలశంను పేర్చి అందులో వేప కొమ్మలు, నీళ్లు ఉంచి దాని ముందర ఒక చక్రం ఆకారంలో చోకో అనే పట్టును పేర్చి పిండి పసుపు కుంకుమలతో వాటికి దిద్ది దాని ముందర మేకపోతును కోసి దేవతకు నైవేద్యంగా, అంటే వకాలి అనే నైవేద్యంను మేరమ్మ దేవతకు సమర్పిస్తాము. ఇక ఆ తర్వాత శివలాల్ మహారాజుకు నైవేద్యంగా భోగ్ భండార్ ను సమర్పించి మాకు మంచి జరగాలని, ఈ వర్షకాలంలో పంటలు బాగా పండాలని, పాడి పంటలు సమృద్ధిగా చేకూరాలని, తండాలోని జిల్లా జిల్లా పెద్దలందరూ అంటువ్యాధులేవి లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తండ పెద్దలందరూ అందరి సమక్షంలో మేము దేవుణ్ణి వేడుకుంటూ ఈ పండుగను చేసుకుంటాము. అంటే ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు అన్నట్టు? అవును మేడం, అవును. ప్రతి తండకు తూర్పు దిక్కున తండ వాళ్ళందరం వెళ్ళేసి, అంటే తూర్పు అనేది మన కొత్త కాంతికి మంచికి సూచిక కదా, అందులో భాగంగానే ఇక్కడ వనానికి ఊరికి మధ్యలో ఈ పండుగను మా తండవాసులందరం చేసుకోవడం జరుగుతుంది మేడం. గిరిజన సోదరులందరికీ సమ్నక్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా ఆదిలాబాద్ కేంద్రం. ధన్యవాదాలు బిక్షపతి గారు. ధన్యవాదాలు మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.